చెప్పిన గంగావతరణం పాట జననీ జన్మభూమి సినిమాలో పెట్టిన నాటికి సిరివెన్నెలకి 2 సంవత్సరాలు తేడా ఉంది. మీరు అన్ని రోజులు అసలు ఒక వ్యక్తి మీ మైండ్లో పడితే, ఆయన గురించి ఆ ఇంప్రెషన్ పడితే మీరు ఎప్పటికైనా అది గుర్తుపెట్టుకుని ఆయన పిలుస్తారు అనేది నిరూపణ అయినటువంటి ఒక అంశం. మీకు ఆయన ఎలా స్మరణకు తట్టారు అప్పుడు సిరివెన్నెల అవసరం అలాంటిది అవసరమే చెప్పింది. వాళ్ళని ఎవరినైనా దారా రామదాస్ శాస్త్రి గారి చేత కూడా రాయించుకున్నాను నేను పాట. అలాంటిది రాయించుకోలేనా అనే మొండి ధైర్యం కొడుతుంది నాకు. అప్పుడు ఈయన గుర్తొచ్చాడు, అప్పుడు కవర్ పెట్టాను. గుర్తు లేకపోవటానికి ఇంకా మైండ్ పనిచేస్తున్నాం పర్టైల్గా. అంటే మీరు అప్పుడున్న బిజీలో కానీ మీరున్న పరిస్థితుల్లో కానీ సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళని ఎవరైనా ప్రయత్నించి ఉండొచ్చు, ఇంకెవరినైనా ప్రయత్నించి ఉండొచ్చు. 2 సంవత్సరాల క్రితం అది కూడా ఆయన కలవలేదు మిమ్మల్ని. ఎవరో ఇద్దరు పిల్లలు వచ్చి ఒక గంగావతరణం అనే ఒక గేయం వారికి ఒక ఖండిక పాడి వినిపిస్తే అది గుర్తుపెట్టుకుని వారిని ఎవరు రచించారో మీరు ఎంక్వైరీ చేసి, అంటే మీరు టాలెంట్కి ఒక ప్రతిభకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారు, ఎలా గుర్తుపెట్టుకుంటారు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఈ సందర్భంలో నేను ఒక ప్రశ్న అడగాలి గురుగారు. ఇప్పుడు 9 దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో మీరు తీసిన సినిమాలు అవి ఎప్పటికీ అగ్రస్థానంలో ఉంటాయి. అయితే ఈ విషయం పక్కన పెడితే ఈ 90 ఏళ్ళ తెలుగు సినిమా పాటల చరిత్రలో కూడా సింహభాగం పాటలు అందించిన 2 రాణిముత్యాలు లాంటి రచయితలను కూడా మీరే పరిచయం చేశారు. వేటూరి సుందరామూర్తి గారిని, ఇటు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని. అంటే ఒక దర్శకుడిగా మీ విజయాలు మీకు సంతృప్తినిచ్చితే, లేక వీళ్ళిద్దరిని అంటే పుత్రోత్సాహం అంటారు కదా, ఒక రకంగా వీళ్ళిద్దరూ మీరు తీసుకొస్తే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఇంతమంది దర్శకుల దగ్గర పనిచేసి నేషనల్ అవార్డులు తెచ్చుకుని ఇంత తెలుగు సినిమా పాటలకి సాహిత్య లోకానికి ఇంత సేవ చేసినప్పుడు వీళ్ళిద్దరిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? ఇద్దరే దిగ్గంతులు, జంట కవులలాగా. సుందరామూర్తి ఆయనకు ప్రతిభ, ఆయనకుంది, ఆయన కూడా మహానుభావుడు, అక్షరాన్ని శాసించగలిగినటువంటి ఒక శక్తున మనిషి. ఎటువంటి అద్భుతమైన పాటలు రాశాడు శంకరాభరణంలో. ఒక శంకరాభరణమే కాదు, తర్వాత మళ్ళీ కలిసిన తర్వాత కూడా నన్ను బాలసుబ్రహ్మణ్యం గారు అడిగాడు, మీకు సుందరామూర్తి గారు రచయిత రాయిస్తే అభ్యంతరం అని. అప్పుడు అభ్యంతరం లేదు, ఇప్పుడు అభ్యంతరం లేదు, నాకేం అభ్యంతరం ఉంటుంది? అరిగాడు, అరగటం సహజం కవికి. వేటూరి గారి చిన్నపిల్లాడు మనస్తత్వం కదా ఆయన. ఇది మొదటిసారి కాదు, ఎప్పుడో ఇదివరకు కూడా ఒకసారి జరిగింది. అప్పుడు దేవదాస్ కనకాల సంధానకర్తగా ఉండి మిక్స్ చేశాడు మా ఇద్దరిని, ఉన్నటువంటి మామయ్యైపోయాడు. అయితే ఆయన అలగడము ఒక రకంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఇంకొక శక్తిని ప్రసాదించేటువంటి ఒక అవసరాన్ని క్రియేట్ చేసింది. మీరు ఆ వరాన్ని తెలుగు సినిమా పరిశ్రమకి ఇచ్చారని అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు చెప్పడానికి కూడా సిగ్గుపట్టలేదు నేను. అయ్యో సరే, ఒకప్పుడు సిగ్గుగా ఉండేది, మనం పరిచయం చేయటం ఏమిటనే అనిపించేది. ఒక చోట టాలెంట్ ఉంది, అది మనం తెచ్చుకున్నాం అంతే. ఇప్పుడు గంగానది కొత్తగా సృష్టించలా, అది ఎవరంత తెచ్చుకుంటే అంత, చెంబుడితో తెచ్చుకుంటే చెంబుడు, విందుతో తెచ్చుకుంటే విందుడు. అలా అనుకున్నాను, కానీ నేను ప్రత్యేకంగా సృష్టించాను వీళ్ళని, వీళ్ళని లైమ్ లైట్లోకి తీసుకొచ్చాను అనుకోలేదు, ఇప్పటికీ అనుకోను. అయితే ఆయన బాబాయ్ సీతారామ శాస్త్రి గారు ఎప్పుడు మీ గురించి చాలా అద్భుతంగా ఆయన మిమ్మల్ని నాన్నగారు అని కూడా పిలుస్తారు. సో అంటే జన్మనిచ్చిన మీ మాటల్లో వింటే బాగుంటుంది. అది జన్మనిచ్చిన తండ్రి ఒకడు ఉంటాడు, పునర్జన్మనిచ్చిన తండ్రి ఇంకోటి ఉంటాడు, అలాంటి తండ్రిని మీరు అంటాడు. నాన్నగారనే పిలిచేవాడు ఎప్పుడు ఎప్పుడు. ఆయన మీ అబ్సెన్స్లో కూడా ఆయన అదే చెప్తారు. అయితే అప్పుడు ఆయన ఇంకో తలుచుకునే మాట ఏంటంటే, నాకు అసలు విశ్వనాథ్ గారు నన్ను పిలిచే వరకు సినిమా పాట ఆకారం ఒక ఇది స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, పల్లవ ఉంటుంది, చరణం ఉంటుంది, ఏదో ఇంటర్వ్యూడ్ ఉంటుంది, ఇవి ఏమీ నాకు తెలియవు. నాకు తట్టినట్టుగా ఒక కవితాత్మక ధోరణిలో ఒక ఆది అంతం లేకుండా పేజీలు రాసుకుంటూ వెళ్ళిపోయేవాడిని, అలాంటి వాడిని నన్ను నమ్మి అసలు మీకు ఎలా సరే అలా అంటే, అలాంటి ఒక కవిని సినిమా మాధ్యమంలో ఇముడతాడని మీకు ఎలా అనిపించి ఉంటుంది సార్? కవిని మీరే ఒప్పుకుంటున్నారు కదా. అయ్యో, నేనెవరిని సార్? కాబట్టి అతను ఒప్పుకోవడానికి మనకేం అభ్యంతరం లేదు. అతనికి ఆ గంగావతరణం వింత తర్వాతే నాకు అనిపించింది శబ్దాన్ని శాసించగలడని అతను కూడా.
అబ్బాబోయ్ మంచి అంటే ఈ సినిమా మాధ్యమంలో మీకు సినిమా మాధ్యమం అంటూ ఏమీ లేదండి. అది అన్ని మాధ్యమాలు ఒకటే, సినిమా మాధ్యమం అని సపరేట్గా లేదు. అది మామూలు పాట రాసినా సినిమాకి రాసినా ఒకటే నా ఉద్దేశంలో. అంటే సందర్భానుసారంగా రాయాలి అంతే. ప్రాగ్దేశ వీణయ పైన మయూక తంత్రులపైన అని రాస్తే నాకే అర్థం తెలియలే ఏమిటనేది. గురుగారు, సిరివెన్నెల పాట విషయానికి వస్తే మీరు బాబాయ్ ఎప్పుడు చెప్తుంటారు నాకేమీ హద్దులేమీ పెట్టలేదు, స్వేచ్ఛగా రాయండి, భాష ఎంతైనా కావచ్చు, ఎక్కడైనా మనం పల్లవి చరణాలు అవి కూడా వేటి కొట్టుకోవడానికి కూడా నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు అంటే. అలాగే విధాత తలపులు లాంటి పాటలు ఒక చరిత్ర సృష్టించాయండి అండి. ఇప్పటికీ కూడా నాలాంటి గాయకులు ఎక్కడైనా ఒక మంచి పాట పాడాలన్నా, మా క్యాలిబర్ మేము చూపించుకోవాలన్నా, సంగీత పరంగా అయినా సాహిత్య పరంగా అయినా ఆ పాట పాడితే, అలాగే వాయిద్యకారులు ఒక హరిప్రసాద్ చౌరాసియా గారు, అలాంటి సాహిత్యం అంటే చాలామంది పెద్ద పెద్ద పండితులు కూడా డిక్షనరీలు వెతుక్కునేలా చేసింది అని చెప్తూ ఉంటారు. ఆ పాట గురించి విరించినై విరచించితని విపంచినై వినిపించితని అనే మాటలు తర్వాత యాడ్ చేయించాను. లేకపోతే మొండిగా ఉంటుంది పాట. అది విరించినై విరచించితని విపంచినై వినిపించితని అలాగా మనం చెప్పుకోకూడదు. ఇవన్నీ చాలా పల్లవులు కాంట్రిబ్యూషన్ ఉంటుంది, కానీ ఆయన ప్రతిభ ముందర మనం అంతా ఏం సాటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తనివి తీరుతుందా? తీరదు. అంటే మీరు ఏ రకమైన ఇన్పుట్ ఇస్తే ఇప్పుడు